కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహిని భక్తిరస సంగీత సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఈ శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈవి శ్రీకృష్ణ తనయులు, ఈ విజితేంద్ర, లక్ష్మీకృష్ణ ప్రత్యేక గానవాహిని సత్కళ వాహిని శిక్షణ పొందుతున్న విద్యార్థులచే సినిమా సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకి అందరికీ బహుమతులు అందజేశారు. శ్రీకృష్ణ గురించి అందరూ అభినందనలు తెలిపారు. విజయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవీఎస్ఎన్ మూర్తి, అడ్వకేట్ ఈ రాజగోపాలాచార్యులు, కౌలనాథభట్ల వెంకటరామ శాస్త్రి తదితరులు, సత్కళ వాహిని కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక గొప్ప మాయావి, ఆయన తప్పు తన మీద వేసుకోడు. ఒక రోగము, ఒక ప్రమాదము, ఏదో ఒకటి కల్పించి తన మీద తప్పు లేకుండా ఇదిగో ఈ ప్రమాదం వల్ల ఇతను పరమ పొందించాడు, లేకపోతే ఈ అనారోగ్యం చేత పరమ పొందించాడు అని మనని ఒక మభ్య పెట్టేందుకు ఒక కారణాన్ని ఏర్పాటు చేస్తాడు. అటువంటి కారణమే చిరంజీవి శ్రీకృష్ణకి అతని యొక్క పరమపద సోపానానికి ఒక నిమిత్తమైంది తప్ప ఆయన్ని చిరంజీవి అని అంటాను నేను ఇప్పుడే కదా, ఇప్పుడు కూడా. ఎందుచేతంటే ఆయన దేహం లేకపోవచ్చు కానీ ఆత్మరూపేణ మన అందరిలో ఉన్నాడు. సెలెక్ట్ చేసి నేను నన్ను ఒకసారి ప్లే చేయమన్నారు ఒక సంగీత ఒక సరిగమ స్వరం. నేను ఇలా ప్లే చేయగానే టైమింగ్ చాలా బాగుంది, అసలు నేను సరిగా నేర్చుకోలేదు స్టార్టింగ్ అనమాట. టైమింగ్ చాలా బాగుంది అంటే అప్పుడు ఆయన ఎవరో నాకు తెలీదు, తెలియకపోతే అడిగాను అనమాట గురువు గారిని, ఎవరండి గురు మా అబ్బాయి అన్నారు. అంటే వెంటనే అన్నారనమాట టైమింగ్ బాగుందని, కానీ అబ్బాయి నాకు చాలా సంతోషం వేసింది, అయితే నేను బాగా వాయిస్తున్నాను పర్వాలేదు నేర్చుకోగలను అని చెప్పి. తర్వాత ఇది చూడగానే నాకు సత్కళా వాహిని అనగానే ఒక ఒక చెప్పలేనంత ఉత్సాహంగా వెంటనే ఎందుకో ఇక్కడ ఏదో సమ్ ఏదో పిల్లలది ఏదో జరిగితే నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. అప్పుడు గురువు గారును అమ్మగారు పరిచయం అయ్యారు. అప్పటికి నేను సంగీతం అమలాపురంలో నేర్చుకుంటున్నాను. ఆయన యొక్క 37వ జన్మదిన కార్యక్రమాన్ని సంక్రాంతి మంచి సంగీత కార్యక్రమాలు విద్యార్థి బృందం చేత కొన్ని పాటలు సినీ విభావాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి ఎం విజయ సత్యానందం గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే ప్రముఖ న్యాయవాది శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి గారు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చారు. ఎందరో వక్తలు మాట్లాడే సందర్భంగా మరి శ్రీకృష్ణ పేరున ఒక అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయించారు. మేము మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని ఈ రాధిక ఆమె విశాఖపట్నం పోర్టియార్డ్లో పనిచేస్తుంది ఆఫీస్గా చక్కని గాయని, వారికి అవార్డుని మేము ఇవ్వడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ విధమైన కళాభిమానాన్ని కళా పోషణ చేస్తామని